జగిత్యాల రూరల్ మండలం మోర్పల్లి గ్రామంలో 4.22 లక్షలతో నిర్మించిన తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించి గ్రామంలో మనవురు మనబడి కార్యక్రమంలో భాగంగా 7 లక్షల రూపాయల నిధులతో పాఠశాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. అనంతరం గ్రామానికి చెందిన ఏ లింగయ్య బుచ్చమ్మ ఇల్లు ఇటీవల వర్షాలకు పాక్షికంగా నష్టానికి గురికాగా ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం ఒక్కొక్కరికి 5,200 చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలకుల చేతిలో తెలంగాణ విద్యా వ్యవస్థ అణచివేత గురైందని నేడు రాష్ట్ర ఏర్పాటు తర్వాత అన్ని రంగాల్లో తెలంగాణ దూసుకుపోతున్న విషయం అందరికి తెలిసిందేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పాలపు రాజేంద్ర ప్రసాద్, ఫ్యాక్స్ చైర్మన్ మైపల్రెడ్డి, సర్పంచ్ బుల్లే సత్యమ్మ గంగారాం, ఎంపీటీ సభ్యులు భూమారెడ్డి, ఉప సర్పంచ్ లింగారెడ్డి, రాష్ట్ర విద్యార్థి విభాగ నాయకులు మధు, గ్రామ శాఖ రాజరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ లక్ష్మీనారాయణ, ఎంపీడీఓ రాజేశ్వరి, డీఈ మిలిన్, ఎంఈఓ గాయత్రి, ఎంపీఓ రవిబాబు, ఎస్ఎంసీ చైర్మన్ గంగారాం, నాయకులు కమలాకర్ రావు, వెంకటేష్, భీమారావు, భువనగిరి నారాయణ, రాజన్న, గంగాధర్, వేణుగోపాల్, తిరుపతి రెడ్డి, కూతురు శేఖర్, ఆర్ఐ గంగారాం, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. సైకిల్ డైవ్ పడుతుంది అది. దాంతో రిస్కు రిస్క్ అంటే మళ్ళీ ఇంకా దాని రిస్క్ చేయాలి. మరి ఇక్కడికి వచ్చి ఇప్పుడిప్పుడు ఎదురు చూస్తున్న పొద్దున చూస్తున్నాం ఎండైనా వండుకుంటూ ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ విజయం చేసినందుకు మీ అందరికి పేరు పేరు నాయకులు నమస్కారం తెలియజేస్తూ మరి అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి వాళ్లకు తెలంగాణ రాష్ట్రంలో ఏ వ్యక్తికైనా ఏ కులమైన ఏ మతం లేకుండా ప్రతి ఒక్కరు అందరికీ ఆసరాగా ఉంటుండు. మరి అలాగే దళిత బంధు కూడా ప్రతి ఒక్క ఇంటికి ఇచ్చుకుంటూ రైతు బంధు అర్పాలని చెప్పాలంటే దేశం లెక్కలేని విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు కాబట్టి ఆయన రాబోయే రోజులు అందరూ ఉండటం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారు నాకు నమస్కారం ముగిస్తుంది. ఈరోజు మోరపల్లి గ్రామంలో క్రీడా మైదానం మరియు మనబడి మన ప్రణాళిక చేసినందుకు మన గ్రామ సోదరులకు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఈ పాఠశాలలకు మన విద్యార్థుల్ని మన పిల్లల్ని ఇలా గౌరవించినట్టయితే ఈ పాఠశాల మెరుగుపడుతుంది. పాఠశాలలో మంచి బీఎస్సీ అందరు చేసిన వాళ్ళు మంచి టీచర్లు బయట డిగ్రీ వాళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి బయటకు ప్రైవేట్ స్కూళ్ళకు పంపకుండా అందరి పిల్లల్ని ఇక్కడికి పంపాలని తెలియజేస్తాం. ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలు మరి ఏదైతే గ్రామంలో ఏదైనా మౌలిక సదుపాయాలు ఉండాలి అనే ఉద్దేశంతో మరి గతంలో ఇప్పటికీ నేను సర్పంచ్ గతంలో ఉన్నదానికి ఇప్పటికీ దాదాపుగా 90% తేడా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ట్రాక్టర్లు ఉండేవి కాదు, ఏదైతే గతంలో సపాయలు ఉండేది కాదు,
గతంలో ఎటువంటి నిధులు వచ్చే పరిస్థితి ఉండేది కాదు అంటే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మరైతే గ్రామంలో ఒక శ్మశాన వాటిక ఒక పల్లె ప్రకృతి వనం ఒక క్రీడా ప్రాంగణం ఏదైతే ఈ స్కూల్ మూతవాడే పరిస్థితికి వచ్చిన సందర్భంలో మనవరు మనమడి కార్యక్రమం ద్వారా మన హై స్కూల్కు ఇప్పటికే 7 లక్షల రూపాయలు ప్రైమరీ స్కూల్కి ఈరోజు సార్ ద్వారా ప్రారంభోత్సవం చేసుకున్నాం ఇంకా రాబోయే రోజు లోపల గ్రామ అభివృద్ధి కోసం సార్ ఎంతో కృషి చేస్తూ ఉన్నారు మరి ఇప్పటికే కుల సంఘాలకు వివిధ కుల సంఘాలకు దాదాపుగా 2.5 కోట్ల పైగా ఇప్పటికే పెట్టడం జరిగింది మరి ఇక్కడ ప్యాడీ సెంటర్ల ద్వారా కూడా ఇక్కడ మోరపల్లి గ్రామంలో ఇప్పటికే దాదాపు 383 రైతులై మనం వడ్లు సేకరించడం జరిగింది ఇప్పటికే 309 మంది రైతులకు గాను 2,86,76,000 రూపాయలు ఇప్పటి కూడా వారి అకౌంట్లో కూడా పడడం జరిగింది మరి ముఖ్యంగా చెప్పాలి అంటే మరి పిల్లలకు వేసవి కాలం వచ్చింది అని అంటే కనీసం ఆడుకోవడానికి సరైన సదుపాయాలు ఉండేటువంటి పరిస్థితి లేకుండే మరి గత 10 సంవత్సరాల కాలంలో ఈ స్మార్ట్ బోర్డ్స్ వచ్చిన తర్వాత పిల్లల పరిస్థితి ఎట్లయిందంటే పొద్దున్న లేస్తే పబ్జి యూట్యూబ్ తప్ప ఏ ఒక్కరు కూడా మరి ఆటలు ఆడదాం శరీర దారుఢ్యాన్ని పెంచుకుందాం మరి ఆటలాడి ఏదైనా ఒక గేమ్ ఆడి గెలిచినప్పుడు దాంతో కొంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి మరి ఇవాల ఇవన్నీ ఏవి కూడా పిల్లలు ఆడట్లేదు ఎందుకంటే వారికి సరైన గ్రౌండ్ మనం సదుపాయం కల్పించట్లేదు కానీ ఈ పరిస్థితిని గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి గారు మనవరు మనబడిలో భాగంగా వారికి ప్లే గ్రౌండ్ తో పాటు బార్ గానివ్వండి ఏది మన ఎక్సర్సైజ్ చేసుకునే ఇలాంటి వస్తువులు ఏదైనా సరే వారికి కల్పిస్తూ ఉన్నారు పిల్లలకు శుభాకాంక్షలు కొత్త కొత్తగా మంచిగా కాబోతున్నది రంగు రంగులతోటి దాంతో పాటుగా కొత్త బోర్డ్స్ రాబోతున్నాయి ఆడుకోవడానికి క్రీడా మైదానం ఉన్నది ముందట వీటన్నిటికీ కానీ దాదాపు ఒక 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నాం మరి ఈరోజు మోరపల్లి ఎంఈఓ గారు కూడా ఉన్నారు ఎంఈఓ గారు మరి మోరపల్లి గ్రామంలోని 2 స్కూల్లో కలిపి ప్రైమరీ స్కూల్లో 80 మంది పిల్లలు హై స్కూల్లో 40 నుంచి 50 మంది పిల్లలు ఉన్నట్టు తెలిసింది సంఖ్య చాలాసార్లు ఎప్పుడు అడిగినా కానీ ఒక జవాబు వచ్చేది ఏంటంటే పిల్లలు ఇంగ్లీష్ మీడియం వైపు మగ్గి ప్రైవేట్ స్కూళ్ళకి పోతున్నారని చెప్పి ప్రభుత్వం గతంలోనే GO120 తీసుకొచ్చి ఎక్కడెక్కడ టీచర్స్ అదేవిధంగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఉత్సాహంగా ఉంటే మీరు సింపుల్గా తీర్మానం చేసుకొని జిల్లా పరిషత్కు పంపాలి హై స్కూల్స్ కానీ ఏమైనా కానీ మనం ఇంగ్లీష్ మీడియం చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం ఇచ్చింది దానికి అనుగుణంగా కొందరు చేసుకున్నారు సంఖ్య పెంచుకున్నారు కొన్ని చోట్లలో పెంచాలి ఈసారి మాత్రం ప్రభుత్వమే నిర్ణయం తీసుకొని 1 to 8 క్లాస్ అన్నీ కూడా హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు ఉండే విధంగా ఈ కార్యాచరణ రూపొందిస్తున్నారు ఈ బోధ వేస్ ఇట్స్ యూస్ఫుల్ ఒక గొప్ప నిర్ణయాన్ని మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం రెండవది చాలాసార్లు పత్రికలలో ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతుంటే ఇది రాజకీయ వేదిక కానే కాదు డిఎస్సి పెట్టలేదు శాంక్షన్ టీచర్స్ లేరు అదొక ఊతపదంలాగా అయిపోయింది అయితే ఈ సందర్భంలో బాగా తిరుగుతూ ఉన్నాం మా ఎంఈఓ గారు కూడా ఉన్నారు రాయకల్ మండలం కూడా తిరిగాం నేను ఒక ప్రశ్న అడిగిన ఒకసారి నాకు బాగా కోపం ఎందుకు వస్తుందంటే మరి ఒక హెడ్ మాస్టర్ అనేటోడు మాట్లాడి తెలుగుకు ప్రాధాన్యత ఇస్తారు ఇంకో భాషకి ఇస్తలేరు లేకపోతే ఆ నాయకుడు అట్లే చేసిండు నువ్వేం చేస్తున్నావు అంటే ఊపుతామా ఇది జరిగింది మనవరు మన పది కార్యక్రమం మేడం ఉండే నేను చూసాక మళ్ళా మా ఎమ్మెల్యే సపోర్ట్తో నేను అడుగుతా ఉన్నా శాంక్షన్ స్ట్రెంత్ టీచర్స్ గురించి మాట్లాడుతున్నారు మరి మీ టీచర్స్కి ఈక్వల్ రేషియో స్టూడెంట్స్ తీసుకురాగలుగుతున్నారా ఆ బాధ్యత మీది కాదా ఒక ప్రైవేట్ స్కూల్లో ఏమో వాళ్ళు ఒక క్లా ఒక సార్ ఉంటాడు 40 మంది పిల్లగాళ్ళు ఉంటారు ప్రపంచం లోపల ధనిక దేశాలలో కూడా 1:30 ఏంటన్నారా ఒక్కసారికి 10 మంది ఉన్నారు పిల్లగాళ్ళు 10 మంది పిల్లగాళ్ళకు ఒక సారు అంటే యావరేజ్ జీతాలు ఇస్తే ఒక్కొక్క పిల్లగాడికి 1 లక్ష రూపాయలు ఖర్చు పెడుతుంది సర్కారు మీ జీతాలు ఏంది సంవత్సరానికి అది తీసేసి పిల్లగాళ్ళు ఎందరు దాన్ని విభజించండి 80,000 నుంచి 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది కాదంటే నన్ను అడుగుదు నేను ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే మీ టీచర్ల సంఘం ఏమైనా అనుకూడదు కావచ్చు ఇట్లా చెప్తున్నాడు ఏంది మరి ఒక టీచర్ నన్ను నిలదీస్తే ఇవాళ నేను ఎందుకు తలదించుకునే అవసరం నాకే ఉండదా ఈ ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడ లేని విధంగా అత్యధిక జీతాలు మన టీచర్లకు ఇచ్చి మన బీద బడుగు బలహీన వర్గాల పిల్లలకు చదువు చెప్పమన్నప్పుడు వాళ్ళను అట్రాక్ట్ చేసి స్కూల్కు తెచ్చుకునే బాధ్యత ఇట్లేదా పైసలు ఫీజు కట్టి 30,000 కట్టి 20,000 కట్టి బయటకు వస్తున్నారు ఇవాళ 1 లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్నాం కదా ఈ స్కూల్లో గుట్రాజపల్లి అదే పరిస్థితి మినిమం 35 నుంచి 40,000 అయితే ప్రతి ఊర్లో అవుతున్నది ఏడనైనా చూసుకోరు
యావరేజ్ మండలి తీస్తే ఏడాదికి ఒక్కొక్క పిల్లగాడి మీద 50,000-60,000 రూపాయలు ఖర్చు పెడుతుంది. ఇక మరి శాంక్షన్ స్ట్రెంత్ గురించి ఎందుకు మాట్లాడారు? ఎవరైనా కానీ మీ ఉపాధ్యాయ సంఘాల నాయకులే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇది నేను కోరుతున్నా దయచేసి చేతులు ఎత్తే. ఎందుకంటే చాలా ఎంబరాసింగ్ సిచ్యువేషన్. వన్ పర్సన్ వన్ టీచర్ హెస్ క్రియేటెడ్ మీ ఇన్ ఎ మీటింగ్. దేన్న లెక్కలు తీసినా ఏ మీడియం అయితే తీసినాం, ఇది 1:20 ఉంటే 1:27 ఉన్నారు. ఇంకేంది, నువ్వు ఇంకా ముగ్గురు నలుగురు పెంచుకోకముందు కాదు.